ప్రభుత్వం తిరుమల లడ్డూను కల్తీ చేసిందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆరోపించారు. లడ్డూకు వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ల్యాబ్లోనూ నిర్ధారించారన్నారు. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే జగన్ సర్కార్ నెయ్యి కొనుగోలు చేసిందని చెప్పారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన రూల్ అందరికీ వర్తిస్తుందని జగన్ ను ఉద్దేశిస్తూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో సిబిఐ విచారణకు ఆమె డిమాండ్ చేశారు. దాంతో మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు. పోనీ వ్యవసాయం బాగుందా అంటే అప్పు లేని రైతు మన రాష్ట్రంలో లేడు. మనకు రాజధాని లేదు, మనకు ఒక మెట్రో లేదు, కనీసం మనకు బడ్జెట్ కూడా లేదు. చంద్రబాబు గారి సూపర్ సిక్స్ అమలు అవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇది ఈరోజున్న వాస్తవాలు. మన రాష్ట్రం ఇంత డెవలప్మెంట్కు నొచ్చుకోకుండా 10 సంవత్సరాలుగా అల్లాడిపోతుంటే మన ప్రజాప్రతినిధులకు ఆ విషయం కనీసం గుర్తన్నా ఉందా? ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా? ప్రజాప్రతినిధుల దృష్టి అంతా ఎక్కడ ఉంది? చంద్రబాబు గారేమో శుద్ధి అని శాంతి హోమాలు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారేమో ప్రాయశ్చిత దీక్షలు చేస్తున్నారట. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రక్షాళన పూజలు చేస్తున్నారట. ఒకరి మీద ఒకరు పోటీపడి మరీ నీచమైన మత రాజకీయాలు కాకపోతే ఇది ఏమిటి? హైదరాబాద్